గత కొద్ది రోజులుగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా గంజాయి అక్రమ వ్యాపారానికి ఆంధ్రప్రదేశ్ ఒక అడ్డాగా మారినటువంటి పరిస్థితులలో గంజాయి అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రారంభించినటువంటి ఉద్యమాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు రాష్ట్ర యువత భవిష్యత్తుని కాపాడడం కోసం ఈ ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ఉద్యమంలో మరి అనేక మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులతో పాటు నేను కూడా అత్యంత క్రియాశీలకంగా ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నాను కానీ గత కొద్ది రోజుల క్రితం ఒక కుట్రపూరిత ధోరణితో కక్ష సాధింపు ధోరణితో నాకు కొన్ని అవరోధాలు సృష్టించడం జరిగింది మరి అటువంటి కష్టకాలంలో నాకు అండగా నిలబడినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షుల అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి కుటుంబ సభ్యులకి మిత్రులకి శ్రేయోభిలాషులకి మీడియా మిత్రులకి అంతే కాకుండా మరి ఎంతో మంది మహిళలు సీనియర్ సిటిజన్స్ ఇంకా అనేక మంది మరి మా ఇంటికి స్వయంగా విచ్చేసి మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేము ప్రారంభించినటువంటి ఉద్యమం ఒక తరాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం రాష్ట్ర యువత భవిష్యత్తు నాశనం కాకుండా ఉండటం కోసం ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది కానీ మరి నేను మాట్లాడినటువంటి కొన్ని మాటలకి లేని అర్థాలను ఆపాదించి కేవలం ఒక కుట్రపూరిత ధోరణితో మరి గత 2.5 సంవత్సరాల కాలంగా అనేక అంశాలపైన నేను ఆధారాలతో సహా మరి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది ప్రజలకు అనేక అంశాల పట్ల అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం కూడా నేను చేయడం జరుగుతుంది మరి నేను లేవనెత్తినటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఒక కక్ష సాధింపు ధోరణితో మొన్న నా కుటుంబం పైన మూడోసారి దాడి చేయడం జరిగింది నేను లేనటువంటి సమయంలో మా ఇంటిపైన దాడి చేసి మా ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి ధ్వంసం చేయటమే కాకుండా ఆ సమయంలో మరి ఇంట్లో ఉన్నటువంటి నా ఏకైక కుమార్తె 8 సంవత్సరాల వయసు గల నా ఏకైక కుమార్తెను కూడా భయకంపితురాలిని చేయడం జరిగింది ఇది నిజంగా కూడా అత్యంత అమానవీయమైనటువంటి చర్య ఇంట్లో మరి పసి హృదయాలు ఉన్నటువంటి సందర్భంలో వారిని ఈ రకంగా భయానికి గురిచేయటం మరి చిన్న వయసులో పసి హృదయాలకు గాయం జరిగితే గాయం కలిగితే దానిని రూపుమాపటం ఎంత కష్టమో మనందరికీ తెలుసు మరి అయినప్పటికీ కనీసం ఏమాత్రం మానవత్వం లేకుండా నా చిన్న కుమార్తె ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరి నా బిడ్డను ఒక రకమైనటువంటి షాకికి గురిచేయడం జరిగింది మరి అటువంటి పరిస్థితులలో మరి నా కుమార్తెని అమితంగా ప్రేమించినటువంటి ఒక బాధ్యతగల తండ్రిగా మరి నా బిడ్డని నా భార్యని తీసుకుని కొద్ది రోజుల పాటు నేను బయటికి వస్తే దానికి కూడా విపరీత అర్థాలు తీస్తూ అనేక రకాలైనటువంటి కామెంట్ స్టేట్ అనేది అధికార పార్టీ శ్రేణులు నిజంగా కూడా అత్యంత బాధాకరం నేను ఈ రోజున ఈ వీడియో మెసేజ్ ద్వారా ఒకటే తెలియజేస్తున్నా నేడు ఒక బాధ్యతగల తండ్రిగా నా బిడ్డ కోసం ఈ రోజున నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా గాయపడినటువంటి ఒక పసి హృదయాన్ని కాపాడుకోవడం కోసం ఆ గాయాన్ని రూపుమాపటం కోసం ఒక ప్రయత్నం నేను చేస్తున్న ఒక బాధ్యతగల తండ్రిగా దాని మీద కూడా ఈ రకమైనటువంటి విమర్శలు చేయటం విపరీత అర్థాలు తీయటం అనేది అత్యంత బాధాకరం నేను ఈ రోజున ఒకటే చెప్పదలుచుకున్నా అతి త్వరలోనే ఒక తండ్రిగా నేడు నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను దీని తర్వాత అతి త్వరలోనే పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఒక బాధ్యతగల పౌరుడిగా తిరిగి క్రియాశీలకంగా నా కార్యక్రమాల్లో నేను పాల్గొంటాను మేము ప్రారంభించినటువంటి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మేము ప్రారంభించినటువంటి ఈ ఉద్యమంలో కూడా నేను క్రియాశీలకంగా పాల్గొనడం జరుగుతుంది ఈ తప్పుడు కేసులకి ఈ కుట్రపూరితమైనటువంటి కేసులకి భయపడే ప్రసక్తే లేదు తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా న్యాయస్థానాలలో ఈ కేసులన్నింటినీ కూడా ఎదుర్కొంటాం మరిన్ని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తాం ప్రజాస్వామ్యబద్ధంగానే మా పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తాం పార్టీ ఆవిర్భావం నుండి ఏ విధంగా అయితే మరి గతంలో అన్న నందమూరి తారక రామారావు కానివ్వండి నేడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అనేక సందర్భాల్లో
ప్రజల కోసం ప్రజల పక్షాన ఏ రకంగా అయితే ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లారో అదే విధంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. దానిలో నేను క్రియాశీలకంగా పాల్గొంటాను, రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాను, నా పైన పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా న్యాయబద్ధంగానే ఎదుర్కొంటానని చెప్పి ఈ వీడియో మెసేజ్ ద్వారా మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మరి ఆపత్కాలంలో నాకు అండగా నిలబడినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అతి త్వరలోనే క్రియాశీలకంగా మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.